కుప్పలగుప్తం గ్రామంలో జరిగిన జనసేన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర నాయకుడు, పార్టీ పెద్దలు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, పార్టీ సిద్ధాంతాలు జనంలో తీసుకుని వెళ్లాలని వారు కార్యకర్తలకి సూచించారు. మరి కార్యక్రమాలు చేసిన మరి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మార్సీ రాజు గారికి ముందుగా మరి సోదరుడు చుట్టుపక్కల రాజభవన్ గారికి, మార్సీ రాజు గారికి, తులసి గారికి, అలాగే పిసి గాజనారాయణ గారికి, అలాగే రమణ సామరెడ్డి గారికి, అలాగే మరి గురుదత్త ప్రసాద్ గారి జిల్లా అధ్యక్షుడు గురుదత్త ప్రసాద్ గారికి, అలాగే పేరు పోయిన మరి మీ వేదికలు ఆలోచించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పోయిన సాధారణ చెప్తూ ఉన్నాను. అలాగే మరి అమలాపురం నియోజకవర్గం మరి ఎప్పటికప్పుడు ప్రజలందరికీ కూడా మరి నన్ను ఆహ్వానించినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పోయిన సాధారణ చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా మరి ముందుగా చెప్పాలంటే మరి పవన్ కళ్యాణ్ గారు మరి బడుగు బలహీన వర్గాలకి మరి ప్రాధాన్యత ఇస్తున్నారనడానికి నా మరి నన్ను నియామకం మరి నా ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను ప్రకటించడమే ఇదొక మంచి కోరికగా మీరు భావించాలి. మరి ఖచ్చితంగా ఈ రాబోయే రోజుల్లో మరి జనసేన పార్టీ ఒక ఉదుగుదు తుఫాను లాగా, ఒక ప్రపంచం లాగా మరి రాష్ట్రంలో మరి గట్టిగా బలపడే పరిస్థితి ఉంది. మేము మొన్న ప్రకటించిన మరి రోజు నుండి ఈ జిల్లాలో మొత్తం పరిణామాలన్నీ మొత్తం మాయమైపోయి ఇది ఏ ఒక్కరి పార్టీ కాదు. ముఖ్యంగా మీరు అందరూ అర్థం చేసుకోవాలి, కొంతమంది దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు, ఇది కాపుల పార్టీ అని, ఇది కాపుల పార్టీ కాదు, ఇది బరువు బలహీన వర్గాల పార్టీ. నుంచి ఈ నిమిషం వరకు కూడా ఒక్క సెకండ్ కూడా నాకు ఖాళీ లేకుండా మరి జన సందోహం ఎక్కడెక్కడి నుంచో ఫోన్లు మరి ఎన్ని కోరుతుంది ఎస్సీలు బీసీలు మరి నిన్న రోజున మరి కాటరంగ మండలం పెద్ద చెరువు మరి గ్రామం నుంచి వచ్చారు ఎస్సీ సోదరులు ఒకటే సైజు లో ఉన్న కులంతా కూడా 32 జెండా పట్టుకుని వచ్చారు. అన్నా నేను మీకున్నా మీకున్నామండగా మరి మీకు న్యాయం చేశారు పవన్ కళ్యాణ్ గారు. ఖచ్చితంగా మేము వైఎస్ఆర్ జనసేన పార్టీని ఖచ్చితంగా రేపొద్దున్న రాబోయే రోజుల్లో మరి మీకు సపోర్ట్ గా ఉండి మంచి మేరకు గెలిపిస్తానంట. మేము అలాగే నియోజకవర్గం అంతా కూడా ఇంకొక 32 మంది ఉన్నారు, ఆ 32 మంది మేము 32 మంది ఏకమై మొత్తం నియోజకవర్గం అంతా ప్రచారం చేస్తా ఉండడంలో వాళ్ళు ముద్దు పెట్టుకోవాలంత ఆనందం వేసింది నాకు. ఎందుకంటే ఒక ఎస్సీ కమ్యూనిటీలో మరి అంత మరి రెవల్యూషన్ వచ్చి ఇలా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని ఖచ్చితంగా సమర్థిస్తున్నారు. ఒక 2-3 నెలల్లో మొత్తం ఎస్సీ బీసీలు అంతా కూడా రేపు జనసేన పార్టీకి పూర్తి సహకారం అందిస్తారు. అలాగే ముందుగా మరి నన్ను జిల్లా మరి ఆయన అసెంబ్లీ అభ్యర్థిగా
మరి ఆయన లోపడతాను ఎప్పటికీ, మరి జీవితాంతం ఆయన ఉండబడతాను. మరి భగవంతుడు మరి నా ధనుషవంతుడు ఎవరు ఉండడని మరి ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను. మరి భక్తులు నా ప్రేమ ఉన్నంత వరకు మరి ఆయన వరకు ఆయన సీఎం అయ్యేదానికి శక్తివంతం లేకుండా ఎంత వరకు కష్టపడాలో అంతవరకు కష్టపడతాను. మరి మా సామాజిక వర్గం నుంచి ఖచ్చితంగా ఇప్పుడు నన్ను మరి అభ్యర్థిగా ఎన్నుకున్న తర్వాత మరి మంచి మైలేజ్ వచ్చింది పార్టీకి. ఖచ్చితంగా మా సోదరులే కాదు మచ్చిగారి సోదరులు అలాగే ఎస్సీ సోదరులు అన్ని కులాలు అన్ని మతాలు కూడా రేపు జనసేన పార్టీని ఆదరిస్తారని చెప్పేసి ఆయన పొందుపరిచిన మేనిఫెస్టోలో అన్ని సామాజిక వర్గాలకి అన్ని కులాలకి మతాలకి మరి అన్ని కూడా ప్రాధాన్యత ఇస్తారు. మొట్టమొదటి అభ్యర్థిగా నేను చేస్తున్నది సామాజిక న్యాయం అని చెప్పి మొట్టమొదటి సీటు శక్తివల్ల కులస్తులైనా నాకు కావడం ఎందుకు చాలా సంతోషంగా ఉంది. మరి ఇంకా చాలా సంతోషంగా కనుక మీ అందరికీ ఒకటే చెప్తాను, మీరందరూ కూడా రేపు దిశానిర్దేశం మరి పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీతో నిర్మాణం అవుతుంది. మోసకర పార్టీని పరిధి కొట్టండి, అబద్ధ పార్టీలు ఇచ్చేవాళ్ళని పరిధి కొట్టండి. రేపు రాబోయే రోజుల్లో జనసేన పార్టీ ఒక ఉదురు తుఫాన్ లాగా రేపు పొద్దున మరి అధికారంలో రావడం ఖాయం. మరి ముఖ్యంగా మరి ఇచ్చిన హామీలన్నీ కూడా తూచా తప్పకుండా మరి పవన్ కళ్యాణ్ గారు చేస్తారని ఎంత మాత్రం సందేహం లేదు. అబద్ధ పార్టీలు ఇస్తున్నారు వందల కొద్దిగా, దానికి కేంద్ర బడ్జెట్ కూడా సరిపోదండి. మీరు అర్థం చేసుకోండి, కేంద్ర బడ్జెట్ కూడా సరిపోదు. అలాంటి హామీలను నమ్మకు, ఖచ్చితంగా ఇచ్చే హామీలే చేస్తారు. అమ్మవారి చింతన పెట్టి ఆయన ఇచ్చే హామీలన్నీ కూడా పెట్టి అందరికీ చెప్పారు. అలాగే ఇంకా రాబోయే రోజుల్లో మత్స్యకారులు కానివ్వండి, ఎస్సీలు కానివ్వండి, మహిళలు కానివ్వండి, వీళ్ళందరికీ కూడా మంచి మంచి పథకాలు మంచి మంచి మేనిఫెస్టోలు పొందుపరచడానికి మరి అందరూ కూడా ప్రముఖులంతా కూడా దాని మీద ఎక్సర్సైజ్ చేస్తారు. ఇంకా ఒక రెండు మూడు నెలల్లో మన పార్టీ బ్రహ్మాండమైన బయలు వస్తుంది. మనం ఫస్ట్ సీటు మరి బీసీ సామాజిక వర్గానికి ఇచ్చారు కనుక దీన్ని 100 సీట్లు గెలుచుకుని మనకు ముగింపు పథకాలు 100 సీట్లు మనం గెలుచుకోవాలని చెప్పేసి సమాధానంగా తెలుసుకుంటూ మరి అందరికీ కూడా పేరు పేరున మరి పారాయణం చేసుకుంటూ సెలవు తీసుకుందాం. జై పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ, జనసేన పార్టీ. థ్యాంక్ యూ బాలకృష్ణ గారు, చాలా అద్భుతమైనటువంటి సందేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి మేము కూడా ఒక మాట చెప్పాలనుకుంటా ఉన్నాం. జనసేన పార్టీ మా పార్టీ, జనసేన పార్టీ ఎస్సీ పార్టీని సగర్వంగా ప్రకటిస్తా ఉన్నాం. ఇది ఒక సామాజిక వర్గానికి ఒక కులానికి చెందినటువంటి పార్టీ కాదు. సమాజంలో అనగ దొక్కబడినటువంటి అనగారినటువంటి ఏవైతే 80% పేద కులాలు ఉన్నావో వారి పార్టీ జనసేన పార్టీ అని సగర్వంగా